హాయ్ బ్రో, మీ పేరు బ్రో? సాయి కుమార్. బిగ్ బాస్ చూస్తున్నారా బ్రో? రెగ్యులర్గా చూస్తాను, డైలీ. అనిపిస్తుంది బ్రో సీజన్ 7 ఉల్టా పుల్టా? మిగతా సీజన్తో పోలిస్తే ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది నాకైతే. అందుకే లాస్ట్ 2 సీజన్స్ కూడా నేను ఎక్కువ చూడలేదు, ఈ సీజనే చూస్తున్నాను, డైలీ చూస్తున్నాను. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బ్రో? ప్రశాంత్ అండ్ శివాజీ అన్న. శివాజీ గారి కొడుకు వచ్చారు కదా లోపలికి, మన ప్రోమోలో చూపించారు, ఎలా అనిపించింది చూసి? ఆయన చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆయన కూడా చాలా మెడికల్గా ఫిజికల్గా కూడా చాలా ఏమంటారు వీక్ అయ్యారు. నిజంగా అతను చూడగానే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయి ఉంటాడు మేబీ. సో అతనికి పవర్ వస్తుంది, అంటే ఆడడానికి గల ఆ క్యాపబిలిటీ రాగలదని నేను అనుకుంటున్నాను. లోపల ఉన్న కంటెస్టెంట్స్లో అన్డిజర్వ్ క్యాండిడేట్ అంటే ఎవరని చెప్తారు ఒకరు? అంటే నామినేషన్స్లో అంటున్నారా? ప్రజెంట్ లోపల ఉన్న హౌస్ మేట్స్లో అన్డిజర్వ్ క్యాండిడేట్ ఎవరంటారు ఒకరు, అనర్హులు ఒకరు బిగ్ బాస్ హౌస్కి, వీళ్ళు బయటకు వచ్చేయాలి, వీళ్ళు అనర్హులు అని ఒకరు? నన్ను అడిగితే శోభ, ప్రియా, అమర్దీప్ వీళ్ళు ముగ్గురులో ఒకరు బయటకు వస్తే బాగుంటుందని నా ఒపీనియన్, మిగతా వాళ్ళకి తెలీదు. వీళ్ళు ముగ్గురు గ్రూపులుగా ఆడుతున్నారు అనుకోవచ్చు. వీళ్ళ గ్రూపిజం మొదటి వీక్ నుంచి అందరూ చెప్తున్నారు, నాకు సార్ కూడా చెప్తున్నారు, బట్ అలానే ఫామ్ అవుతుంది. నామినేషన్స్ పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఎస్టర్డ్ జరిగిన ఎపిసోడ్లో కూడా అశ్వినికి ఇచ్చి ప్రియాంకకి 2 ఓట్స్, రతికకి 2 ఓట్స్ వస్తే ఆడ శోభ అయితే మీరు చూశారు బిగ్ బాస్ అనౌన్స్ ఇవ్వక ముందనే డైరెక్ట్గా రతిక నామినేట్ చేసింది. అదా చాలా గ్రూపిజంగా ఇప్పుడు అమర్ చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ కాకపోయినా కూడా అమర్ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళది ఈ చేస్తున్నారు, అది ఆ గ్రూపిజం అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఆడియన్స్ కూడా చూస్తున్నారు దాన్ని, వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేస్తలేరు. సో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు మెయిన్ థింగ్ శోభ వచ్చేస్తే బాగుంటుంది, అన్డిజర్వ్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. టాప్ 5లో ఉండే అవకాశం ఉంది బ్రో? టాప్ 5లో శివాజీ అన్న, ప్రశాంత్, గౌతమ్, అర్జున్ గారు. అమ్మాయిలు ఉంటే ఎవరు వచ్చే అవకాశం? అమ్మాయిలు నాకు తెలిసి అశ్విని అనుకుంటున్నాను, బట్ అశ్విని అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. బట్ రతిక గురించి ఇది సేఫ్ ప్లేయర్ లాగా అనిపిస్తుంది, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు లాస్ట్ వీక్తో పోలిస్తే. ఫైనల్గా టైటిల్ ఎవరు కొట్టాలని మీరు అనుకుంటున్నారు బ్రో సీజన్ 7? ప్రశాంత్ అనుకుంటున్నాను నేను, ప్రశాంత్ లేదా శివాజీ అన్న, ఇద్దరు ఎవరికి వచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.